గుండా లక్ష్మణ్ బాబుజీ ఆశయాలు గుండా లక్ష్మణ్ బాబుజీ ఆశయాలు बाबूजी आ चे आलो जय मार्कंडेया जय मार्कंडेया गुंडा लक्ष्मण बाबूजी आ चे आलो गुंडा लक्ष्मण बाबूजी आ चे आलो हैदराबाद राष्ट्र विमोचन उद्यम नुंडी तेलंगाणा राष्ट्र एर्पाटु तोलिदश उद्यम आनाडु उम्मडी राष्ट्र मंत्रिवर्ग सभ्युनिगा उंडी तेलंगाणा राष्ट्र एर्पाटु आकांक्षतो मंत्रि पदविकी राजीनामा चेसि त्यागं चेसि కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి మాత్రమే వాళ్ళు ఈ ప్రాంత ప్రజానీకాన్ని స్వేచ్ఛా వాయువులు లభిస్తాయన్నటువంటి ఒక విశ్వాసంతో ఈనాడు కూడా తిరిగి పదవులపై ఆకాంక్ష లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మలిదశ ఉద్యమంలో కూడా 90 సంవత్సరాల పైబడ్డ వయసుతో వాస్తవంగా ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ఆరంభంలో పార్టీ కార్యాలయ ఏర్పాటుకు వారి జనదృశ్య ఏదైతుందో వారి కార్యాలయానికి ఏర్పాటుకు ఏదైతుందో అవకాశం కల్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ బలోపేతానికి సంబంధించి ఆయన తుది చివరి శ్వాస వరకు పోరాటం చేసే తలంపుతో 95 సంవత్సరాల వయసులో కూడా ఢిల్లీ దేశ రాజధాని నడిపుతూ నిరాహార దీక్ష చేపట్టి వీళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని స్పందింపచేయటంలో వీళ్ళ కొండా లక్ష్మీ బాపూజీ గారి యొక్క పాత్ర మరవలేని అని చెప్పని చెప్పక తప్పదు నా వాస్తవంగా నా సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం ఏ విధమైనటువంటి ఒక అంటే ఒక నిస్వార్థమైనటువంటి ఒక ఆలోచన విధానంతోని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆనాటి నుండి చివరి వరకు ఏదైతుందో ఉద్యమంలో పాల్గొన్నది మరి కొండాలక్ష్మి బాపూజీ గారే చెప్పని చెప్పక తప్పదని చెప్పండి అటువంటి మహనీయుని విగ్రహాన్ని మన జగిత్యాల పట్టణంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అవకాశం మనం పొందడము దానికి ఏదైతే చేతులిచ్చి సహకరించినటువంటి జగిత్యాల పద్మశాలి సేవా మిత్ర బృందం మార్కండేయ సోదరులకందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముఖ్యంగా వీళ్ళ కొండా లక్ష్మీ బాపూజీ గారి అంటే వారి పేరు చిరస్థాయిగా రాష్ట్ర స్థాయిలో నిలబెట్టే విధంగా వీళ్ళ హార్టికల్చర్ యూనివర్సిటీ వారి పేరట మన పేరు ముఖ్యంగా దాంతోపాటుగా వీళ్ళ వారి నివాసితమైనటువంటి జలదృశ్యాన్ని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతుందో కచ్చపూరితంగా జలదృశ్యాన్ని మరి ప్రభుత్వ పరంగా స్వాధీనం చేసుకోవడం మనకందరికీ తెలిసిందే సరే తదుపరి 2004 తదుపరి అప్పుడు కేశవరావు గారు ఏదైతున్నదో ప్రస్తుత రాజ్యసభ సభ్యులు రాజశేఖర్ గారి దృష్టికి తీసుకెళ్ళి
ప్రత్యేక దాని ప్రత్యామ్నాయంగా కొంత వెసులుబాటు కలిగించినప్పటికీ కూడా ఇలా వారు మన టిఆర్ఎస్ కార్యాలయ ఏర్పాటుకు కల్పించినటువంటి ఒక జలదృశ్యాన్ని గుర్తింపుగా వాళ్ళ గతంలో ఏదైతే ఇలా నెక్లెస్ రోడ్ను కొంతకాలం ఎన్టీఆర్ మార్గగా పిలుచుకుంటుంది కొండా లక్ష్మి బాబుజీ మార్క్ అని చెప్పని పేరు నమోదు చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను దాని ప్రత్యేకత ఏంటంటే వారి జలదృశ్యం అక్కడే ఉంది జలదృశ్యం ఏదైతే ఉందో వారి నివాస గృహం ఏదైతే ఉందో అక్కడే ఉంది దాని టీఆర్ఎస్ కార్యాలయ ఏర్పాటు కొరకు ఏదైతే ఉందో వారు దానికి అవకాశం కల్పించారు దాన్ని ఈ మధ్య ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వము పీవీ నర్సీరావు మార్గగా నమోదు చేసినట్టు గమనించారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పీవీ నర్సీరావు గారికి అంటే వారు జాతీయ స్థాయిలో దేశ ప్రధానిగా ఇవాళ సేవలు అందించిండ్రు వారి ప్రత్యేకత వారికి ఉన్నది కానీ ఈ నెక్లెస్ రోడ్డు మాత్రమే ఏదైతే ఉందో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క పేరు నమోదు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఆ రోడ్డుని ఏదైతే ఉందో కొండా లక్ష్మణ్ బాపూజీ మార్గగానే మరి పిలిచే విధంగా నామకరణం చేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను.